కోడి రామ్మూర్తి స్టేడియంను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మించాలని, లేని పక్షంలో ప్రజలకు మద్దతుతో దశలవారి పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో స్టేడియం వద్ద ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కోడి మూర్తి స్టేడియంను 2016 ఆగస్టులో టీడీపీ ప్రభుత్వం ఆధునీకరణ పేరుతో కూల్చిందని, తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించకపోవడంతో అది పందుల దెబ్బగా మారిపోయిందని, స్టేడియంలో ఎంతోమంది శిక్షణ తీసుకొని ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తయారయ్యారని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన స్టేడియంకు 6 సంవత్సరాలుగా కనీసం 15 కోట్లు కేటాయించలేదంటే ఈ ప్రభుత్వాలకు క్రీడల పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతుందని విమర్శించారు. వాకర్స్ వ్యాయామం చేసేవారు కూడా స్టేడియం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణంకు నిధులు వెంటనే కేటాయించాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ప్రజల మద్దతుతో పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కె మోహన్ రావు, కమిటీ సభ్యులు టి తిరుపతి, పి ప్రసాద్, పి తేజేశ్వరరావు మరియు కొత్తపేట అప్పారావు, అల్లు సత్యనారాయణ, ఏ లక్ష్మి, డి రమణారావు, ఎం ఆదినారాయణ మూర్తి, సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. నిర్మించాలి. సరిపడా నిధులు కేటాయించాలి.